నమస్కారము. ఈరోజు మనం తెలుగులో కొన్ని బంగారు మాటలు తెలుసుకుందాము. ఇది 5వ భాగము. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్ని మీ జీవిత లక్ష్యం చేసుకోండి, దాన్నే ధ్యానించండి, దాన్నే కలగనండి, దాన్నే శ్వాసించండి. ఇదే విజయానికి మార్గం. ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న వర్తమానంతో భవిష్యత్తు కోసం శ్రమించు. నాలుక కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చేస్తుంది. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. నిన్ను చూసి చప్పట్లు కొట్టే 10,000 కన్నా నీ కన్నీరు తుడిచే 1,000 మిన్న. కష్ట సుఖాలకు సంసిద్ధంగా ఉన్నవారే స్వేచ్ఛగా జీవించగలరు. దేవుడు మనకు విజయాలు అందనివ్వడు, విజయం సాధించటానికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తాడు. ఇవ్వటం నేర్చుకో, తీసుకోవటం కాదు. సేవ అలవర్చుకో, పెత్తనం కాదు. అద్దమే నా మంచి మిత్రుడు, ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక. లేని గొప్పతనం ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడిపోతుంది. అత్తరు దుకాణానికి వెళితే అక్కడ మనమేమీ కొనకపోయినా కొంత పరిమళాన్ని గ్రహిస్తాము. ఉత్తముల సాహచర్యం కూడా అంతే. మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టే. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడు దొరికినప్పుడు కలుగుతుంది. మందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు. ఇవన్నీ ఈరోజు కొన్ని నిత్య సత్యాలు అనగా బంగారు మాటలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.